ఈరోజు అనంతపురం జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ సమావేశం కొడిమి జర్నలిస్ట్ కాలనీలో జరిగింది. మన కొడిమిలో ఉన్నటువంటి జర్నలిస్టులు, ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళు, నగర జర్నలిస్ట్ కమిటీ సభ్యులందరూ కూడా ఇందులో పాల్గొన్నారు. ఇందులో తీసుకున్నటువంటి తీర్మానాలు, నిర్ణయాలు, ఈ కాలనీ త్వరలో ప్రారంభం చేయాలని చెప్పి సమావేశం నిర్ణయం తీసుకున్నారు. 90% పనులైనా ఇంకా ఆర్డీటీ మాంచఫెరర్ గారి సహకారంతో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత మొట్టమొదటి జర్నలిస్ట్ కాలనీ ఇది. మీరు చూశారు ఇప్పుడంతా కూడా కాలనీ ఏ విధంగా డెవలప్ చేసాం, ఏం కథ అని. 20 ఏళ్ళు పోరాట ఫలితంగా సాధించుకున్న కాలనీ ఇది. ఇక్కడ అందరు కూడా జర్నలిస్ట్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పుడు దాదాపుగా ఒక 60 నుంచి 70 దాకా తయారవుతున్నాయి. ఇంకా చాలామందికి పట్టాలు ఉన్నాయి, వాళ్ళు కూడా మొదలు పెట్టారు. చాలా సంతోషం ఈ కాలనీని ఇక్కడ ఏర్పాటు చేయడానికి. మేము పోరాడినటువంటి ఫలితం ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. కొంత ఇబ్బందులున్నా, అనేక కోర్టు కేసులు, ఇబ్బందులు అన్నీ చూసాం ఈ దీంట్లో. చివరికి ఇప్పుడు ఆనందంగా అందరు కూడా ఇళ్లలో చేరే రోజు దగ్గరలోనే ఉంది. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ కాలనీ ప్రారంభించాలని సమావేశంలో అడగాలని నిర్ణయం తీసుకున్నాం. పెద్దలు రాప్తాడు శాసనసభ్యులు తోబుద్ధి ప్రకాష్ రెడ్డి గారి సహకారంతో కాలనీని అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఆయనని మాట్లాడమని ముఖ్యమంత్రితో, అదేవిధంగా మేము కూడా రిప్రజెంటేషన్ రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర కమిటీ తరఫున కూడా రిక్వెస్ట్ ముఖ్యమంత్రి గారికి ఇచ్చి ఈ కాలనీ ప్రారంభిస్తాం. ఇది ఈ వీలైన త్వరగా ఇది జర్నలిస్టులకి కుటుంబాలు చేరేందుకు ప్రయత్నం చేస్తాం. ఇక్కడ అందరూ కూడా ఐకమత్యంగా ఉంటూ అనంతపురంలో యూనియన్లకు అతీతంగా ఇది అందరూ ఉన్నటువంటి కాలనీ. ఇక్కడ యూనియన్లు అవి లేదు, సొసైటీ దాంట్లో ఇది నడుస్తున్నటువంటి కాలనీ ఇది. కాబట్టి నేను అందరికీ అభినందిస్తూ ఉన్నాను. ఇక్కడ ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళు ఎంతో కష్ట ఇబ్బంది పడి జర్నలిస్టులు ఇల్లు కట్టుకున్నారు, వారికి నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఈరోజు తీసుకున్న నిర్ణయాలు ఇక్కడ ఎవరు కూడా జర్నలిస్టులు, కొడిమి జర్నలిస్ట్ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళు, ఎవరైనా స్థలాలు ఉన్నటువంటి వాళ్ళు వెంటనే వాళ్ళ ఆధీనంలో తీసుకోవాలి. ఇప్పటికే 10 ఏళ్ళు 5 పట్టాలు ఇచ్చి డీసీ పట్టాలు. కాబట్టి నేను అప్పీల్ చేస్తున్నాను, ఎవరైనా జర్నలిస్టులు అమ్మినా కొన్నా ఈ కాలనీలో చెల్లవు, అది అందరూ కూడా గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే జర్నలిస్ట్ సొసైటీ దృష్టికి తీసుకురావాలి. అంతే తప్ప ఇక్కడ ఎవరైనా అమ్ముకునే జర్నలిస్ట్ ఇంకో జర్నలిస్ట్ కొనుక్కునే సాంప్రదాయం ఈ కాలనీలో ఎవరూ పెట్టద్దని, అట్లా పెట్టినా చెల్లవని చెప్పి ఈరోజు సమావేశంలో తీర్మానం తీసుకున్నాం. దాని ప్రకారం ఇది 5 సంవత్సరాల కిందటే తీర్మానం చేశాం, ఇప్పుడు కాదు. కానీ దాన్ని మళ్ళీ ఇప్పుడు కొత్తగా కొంతమంది అమ్ముకుంటున్నారు అనేటువంటి ఆరోపణలు మన జర్నలిస్ట్ మిత్రుల నుంచి వచ్చినాయి. కాబట్టి దయచేసి ఎవరు అమ్ముకోవద్దు, ఇక్కడ ఎవరు కొనొద్దు, బయట వాళ్ళు కానీ జర్నలిస్టులు కానీ ఎవరు కొనొద్దని నేను అపీల్ చేస్తా ఉన్నాను. కొన్నా చెల్లిన ఎవరైనా దాన్ని తీసుకున్నా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చెల్లవు. కాలనీలో మేము వాళ్ళ మీద పోలీస్ కేసు పెడతాం, వాళ్ళని ఆటోమేటిక్గా రద్దు అవుతాయి ఇవి డీసీ పట్టాలు. తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇవి రద్దు అయిపోతాయి. కాబట్టి వాళ్ళు కొనినా అమ్మినా చెల్లవు, వాళ్ళు చూసుకోవచ్చు మీ పట్టాలోనే ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవరు కొనద్దు, అమ్మద్దు. ఎవరైనా అట్లా కొనినా అమ్మినా ఆ స్థలాలన్నీ కూడా రద్దు చేసి అనంతపురం నగరంలో పట్టాలు లేనటువంటి జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా ఆ పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి నేను అపీల్ చేస్తా ఉన్నాను, ఈ కాలనీ అభివృద్ధిలో అందరూ యూనియన్లకు అతీతంగా ఇది అందరం కలిసి చేసుకున్నటువంటి కాలనీ కాబట్టి ఈ సొసైటీకి చేసే కార్యక్రమాల్లో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి కోరుతా ఉన్నాను. అదేవిధంగా జగనన్న జర్నలిస్టు వనమోత్సవం అని చెప్పి ఒకటి కార్యక్రమం చేయాలనుకున్నాం, అది తాత్కాలికంగా వాయిదా వేయడం జరుగుతూ ఉంది. ఈరోజు సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం, మళ్ళీ తేదీ ఏంటనేది మళ్ళీ దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరందరికీ నేను అపీల్ చేస్తూ ఉన్నాను, ఇది జర్నలిస్ట్ కాలనీ అందరిది కాబట్టి అందరూ మీరందరూ ఈ జిల్లాలో ఉన్నటువంటి జర్నలిస్టులు అందరూ ఆనందపడాలి. ఇంత అద్భుతమైన కాలనీ ఇక్కడ నిర్మాణం చేయడానికి ఎన్నో అవమర్యాదలు, ఎన్నో కేసులు, దాదాపుగా నా సొంత డబ్బు 70 నుంచి 80 లక్షల దాకా దీనికి వెచ్చించి ఇక్కడ ఎవరితో కూడా 1 రూపాయి వసూలు చేయదు కాలనీలో సొసైటీ. ఇక్కడ అంత అద్భుతంగా దీన్ని తయారు చేశాం కాబట్టి దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఇక్కడ స్థలాలు ఉన్నటువంటి జర్నలిస్ట్ అందరూ కూడా అదృష్టవంతులు, వాళ్ళు భవిష్యత్తులో తెలుస్తుంది అది. ఇంకా కాలనీని అందరూ గౌరవ శాసనసభ్యుడు ప్రకాష్ రెడ్డి సహకారంతో, ఎంపీ గోరంట్ల మాధవ్ సహకారంతో, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు గారి సహకారం కూడా తీసుకుని కాలనీ అభివృద్ధి చేయాలని చెప్పి ఈరోజు సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం. దాని ప్రకారం సొసైటీ ఇక్కడ పనిచేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి సొసైటీ విజయ్ కానీ, నగర కమిటీ శ్రావణ్ కానీ, ఆర్నైన్ సెక్రటరీ వెంకటేష్ కానీ, ఇంకా ఉన్నటువంటి దామోదర్ రెడ్డి కానీ, వీళ్ళందరూ కూడా ఒక కమిటీగా ఉన్నారు. ఇక్కడ వాళ్ళ నోటీసులో కుల్లాయస్వామి కానీ, ఇంకా జర్నలిస్టు మిత్రులు అందరూ కూడా ఉన్నారు. షాకీరు, ఉపేంద్ర అందరూ కూడా ఇక్కడ ఎవరైతే ఉన్నారో, బాలు, అదేవిధంగా మన జానీ, వీళ్ళంతా కూడా ఒక కమిటీగా ఉన్నారు. ఇక్కడ వాళ్ళందరికీ కూడా సహకారం అందించండి. ఈ కాలనీ ఏపీ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో భవిష్యత్తులో రాష్ట్రానికి ఆదర్శంగా ఉండే విధంగా ప్రయత్నం చేస్తాం. అందరూ జర్నలిస్టులకి సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాను.
ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సబ్ ఎడిటర్లు చిన్న పత్రికలు అందరూ కూడా ఈ కాలనీ అభివృద్ధిలో మీ వంతు సహకారం అందించండి ఈ కాలనీని అభివృద్ధి చేయండి ఇది అందరి కాలనీ కాబట్టి మీ అందరి సహకారం కోరుతూ మీరంతా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు ఇంకా దీన్ని కాలనీని పెద్ద ఎత్తున రాష్ట్రంలో అందరూ ఆదర్శవంతంగా ఉండి మంచిగా చెప్పుకోవడానికి ఉండే విధంగా ఈ కాలనీలో డెవలప్ చేయాలనేటువంటిది ఈ రోజు సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం కాబట్టి అందర్ని సహకరించవాల్సిందిగా ఏపీ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ మీ ద్వారా అందరికీ అపీల్ చేస్తూ అందరూ ఈ కాలనీలో అభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిందిగా కూడా ఆహ్వానిస్తా ఉన్నాను యూనియన్లు ఎన్ని ఉన్నా ఈ అనంతపురం జిల్లాలో ఈ కాలనీ ఒక మోడర్న్ కాలనీ కాబట్టి దీంట్లో అందరూ భాగస్వాములు కాండి ఇంకా ఎవరైనా ఆ యూనియన్లో ఉన్న నాయకులు వాళ్ళందరూ కూడా మేము చేస్తాము అభివృద్ధి చేస్తామంటే సొసైటీకి ఏం అభ్యంతరం లేదు అందరూ వచ్చి డెవలప్ చేయండి ఈ కాలనీని అందరి కాలనీ ఇది కాబట్టి అందరూ భాగస్వాములు కావాల్సిందిగా జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ ఆహ్వానిస్తూ ఉంది అభివృద్ధి చేయవలసిందిగా కోరుతా ఉన్నాము అందులో భాగస్వాములు కావాల్సిందిగా కూడా మరొకసారి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.